గురుగారు, ఇంత ప్రయాణం, ఇంత అనుభూతి పొందిన మీరు, మీ జీవితం ఎలా మారింది బాబా వారితో అనుబంధం తర్వాత? లేదు, మీ జీవితం ఏర్పడిందే వారితో అనుబంధంతో అంటారా? అంతే, అదే అదే జవాబు. ఎందుకంటే మారాలి అంటే అక్కడ ఏదో ఉండుండాలి కదా, ట్రాన్స్ఫర్మేషన్ రాకుండా ఏదో ఉండుండాలి. అవును. బట్ ఇది ఎట్లా వెళ్ళిందంటే, భగవద్ అనుగ్రహం అనండి, యోగం అనండి, మరి నాలుగవ ఏటే ఈ అధ్యాత్మలోకి వెళ్ళినందువల్ల నేను నాకు అసలు ట్రాన్సిషన్ పాయింట్స్ అంటూ ఏం లేవు. ఇట్స్ ఓన్లీ ఫార్మేషన్, ఇట్స్ అ ఫార్మేషన్ అండ్ ఎన్ ఇన్సెసెంట్ ఫ్లో, దట్ ఇన్సెసెంట్ అండ్ పెరినియల్ ఫ్లో అంతే. కాబట్టి నాకు నేను ఎక్కడే నాలో ఏమన్నా చెడు ఉంటే అది మాయమైపోయిందా, అది స్వామి వల్ల అయిందా అంటే చెడు లేదు, మంచి లేదు, ఉన్నదేదో ఉంది, అది నడుస్తూ ఉన్నది, అది ఎవరికి హామ్ చేయలేదు, అది నన్ను నేను కూడా హామ్ చేసుకోలేదు, చాలదా? ఒక ప్రశ్నకి మేము ఇచ్చుకునే మాకు సమాధానం గురుగారు, ఇది కూడా అపచారం అయితే అమ్మా, మీరే ఎందుకు ఆ స్థానంలో ఉన్నారు అంటే, సూర్యుడిని చూడడానికి తట్టుకునే శక్తి కూడా ఉండాలిగా. ఆ తట్టుకునే శక్తి, సూర్యుడిని సూర్యుడిగా వెలుగుగా చూసే ఆ పరిణతి, ఆత్మ పరిణతి, ఇవన్నీ కూడా మళ్ళీ అవి కూడా ఆయనే ఇస్తాడు. మనం ఒక దాంట్లో అనుకున్నాం, ఈ ఉపాధికి ఆయనే శక్తినిస్తాడు. ఆ సూర్యుడిని చూడాలి ఆ స్థాయికి, లేదు ఆ అనుభవం ఏదో పొందాలి అనుకున్నప్పుడు ఆ సూర్యుడే అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం లేని ఆ సూర్యుని కూడా చూడలేము. కాబట్టి ఇంత జరిగింది, ఇదేమి ట్రాన్స్ఫర్మేషన్ అవేం కాదు, ట్రాన్సిషన్ లేదన్నాం కదా, ఆ లేకుండా చేసిన మూలశక్తి ఏదైతే ఉన్నదో దానికి నమస్కారం, దానికి నమస్కారం. బహుశా ఈ జర్నీ అనేక జన్మలు సాగి 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 ఒక స్టిల్నెస్ రావటానికి సత్యసాయిబాబా వారు ఉన్న టైంలో జన్మ ఎత్తగలగటం, వారి దగ్గరికి అతి చిన్న వయస్సులో వెళ్ళగలగటం, వెళ్ళి నిలకడ చెందగలగటం, వెళ్ళటం ఎంతోమంది వెళ్ళుంటారు, నాతో పాటు వచ్చి ఉంటారు, అలాగే నాతో పాటు ఉండుంటారు, నాలాగానే ఉండున్న ప్రపంచంలో ఉండవచ్చుగాక. కానీ ఏమిటి అంటే జీవితాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు అనేది హాల్మార్క్. అద్భుతం గురుగారు. అంతే గురుగారు, ఈ మధ్య వెళ్ళారా ప్రశాంతి నిలయానికి? రెండేళ్ళైందమ్మా, కరోనా రేపు జూన్లో వెళ్తాను, వర్షాలు పడ్డ తర్వాత తప్పకుండా ప్రతి నెలా వెళ్తాను. నేను మామూలుగా 2 డేస్ అన్నా ఉండి అక్కడ నేను చేయగలిగింది చేసి నేను మా ఇంటికి వచ్చేస్తాను. ఈ 2 ఏళ్ళు అక్కడ కూడా ఇబ్బంది వాళ్ళకి కలిగించకూడదు. మనం వెళ్ళి వెళితే నాకేముంది, ఓ గది ఇవ్వటానికి ఏమి ఇబ్బంది ఏం లేదు నాకు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మై ఓన్ ప్లేస్. కానీ నేను ఐ నెవర్ వాంటెడ్ టు డిస్టర్బ్ అండ్ గెట్ డిస్టర్బ్డ్. కాబట్టి నా ఈలోగా ఈ 2 ఏళ్లలో చాలా పెద్ద పెద్ద పనులు చేయగలిగాం కదా, చాలా పనులు చేయగలిగాం, అందులో ఈ ఇంటర్వ్యూ లాంటిది కూడా ఒకటి. ఇదన్నా ఎవరన్నా ప్లాన్ చేశారా? కాదు కదా, అయిపోతున్నది, జరిగింది జరిగింది. సో ఆ కరోనా టైం కూడా పీరియడ్ కూడా అయిపోయింది. నౌ ఐ విల్ గో. ఎక్కడో ఒక ఫాండ్ విష్ఫుల్ థింకింగ్, బాబా వారు చూస్తున్నారు, ఇవన్నీ వింటున్నారు, గమనిస్తున్నారు. వారు చెప్పిన ఒక స్టేట్మెంట్ చాలా ఆనందం కలిగిస్తుంది. ఐఎమ్ ఏ సైలెంట్ లిజనర్ ఇన్ ఎవరీ కాన్వర్జేషన్ అండ్ ఐన్ అన్సీన్ గెస్ట్ అట్ ఎవరీ మీల్ అన్నారు. సో అలా భక్తులకి ఆ అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలు కంటిన్యూ అవుతాయి, కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా బాగా అవుతున్నాయి, ఇంకా బాగా. ఇప్పుడు వారు దేహం వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న దాన్ని ఏమంటారంటే దేహానంతర అనుభవాలు, దివ్యానుభవాలు కలుగుతున్న వాళ్ళు ఉన్నారు. వాటిని మనం డిబేట్ చేయడానికి లేదు, క్వశ్చన్ చేయకూడదు, ఎందుకంటే తనదైన అనుభూతి తనదిగాన. అది నాకు కలిగిన ఎక్స్పీరియన్సు రెండో వాడికి జరిగుండకపోవచ్చు అని అనుకుంటాడు, కానీ అతనికి జరిగింది మనం ఎవళ్ళని చెప్పడానికి. అది అయితే ఈ అనుభవాలు చెప్పడంలో స్వామికి అపకీర్తి రాని రీతిలో చెప్పుకోవాలి, అది స్వామి యొక్క గౌరవాన్ని పెంచేవే చెప్పుకోవాలి తప్ప ఏదో నేను ఇలా వెళ్ళాను, నేను ఇలా కోరుకున్నాను, అది అయిపోయింది అంటే ఎండ్లెస్. అది కావలసిన స్పిరిచువల్ కోషెంట్ ఏమిటి, నేను ఎప్పుడు చెప్తాను, ఇంటలెక్చువల్ కోషెంట్ యు కెన్ ఆల్వేజ్ ఎన్హాన్స్, ఎమోషనల్ కోషెంట్ యు కెన్ ఆల్వేజ్ బ్యాలెన్స్, స్పిరిచువల్ కోషెంట్ యు హ్యావ్ టు ట్రై, యు హ్యావ్ టు అచీవ్ బై ఇంటెన్స్ ప్రాక్టీస్. చాలా దానికి ఒక డీప్ ఫెయిత్ ఉండాలి. ఆ 2 ఉన్ననాడే ఇది సాధ్యం. ఫెయిత్ ఒక్కటి పనిచేయదు, ప్రాక్టీస్ ఒక్కటి పనిచేయదు. అది ఫెయిత్కి ఇంటర్ఫియరెన్స్
హైపర్ యాక్టివ్ మైండ్, దాన్ని అదుపులోకి చేయాలంటే ఏం చేయాలి గురుగారు? వాళ్ళ ప్రేక్షకుల కోసం, అందరి కోసం చెప్పండి. తప్పకుండా. ఒకటమ్మా, అందరూ చేయలేరు కానీ ఎవరైనా చేయగలిగిన, అందుకోగలిగిన స్థాయి ఏమిటంటే సాక్షిగా ఉండగలగటం. బీ ఎ విట్నెస్ టు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్. అది రాకుండా అంటే నేను మీరు చెప్పిన హైపర్ మైండ్, ఆ హైపర్ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలంటే, ఇదిగో ఇందాక చెప్పిన విగ్రహారాధన ఒకటి. అంటే యాబ్స్ట్రాక్ట్తో చీకట్లో మనం యుద్ధం చేయలేం కదా, ఓ బొమ్మ ఉండాలి, వెలుగు ఉండాలి, దానికి ఒక కొంత దానితో ఒక ఎఫినిటీ డెవలప్ చేయాలి, తర్వాత మంచి స్క్రిప్చర్స్ చదవాలి, తర్వాత ఒక మహాత్మ యొక్క భావాలన్నీ కూడా మనం అర్థం చేసుకునే కొంత ప్రయత్నం చేయాలి. చేస్తే మనకున్న సందేహాలు పోతాయి ఒకటి, కొత్త సందేహాలు పుట్టకుండా ఉంటాయి రెండు, మూడు ఉదాత్త భావనలు మనకు కలుగుతాయి. కాబట్టి ఆ ఉదాత్తమైన స్థాయి నుంచి మనం నెమ్మదిగా అసలు స్థాయికి వెళ్ళగలుగుతాం. అందుకనే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఉత్కృష్ట స్థితి నుంచి యథార్థ స్థితికి వెళ్ళాలి. ఆ యథార్థ స్థితికి వెళ్ళటానికే ఆ పాత పేరే స్పిరిచువాలిటీ. అంతే తప్ప దేన్ని వదిలిపెట్టమని, అసలు ఈ ప్రపంచం అంతా చెడ్డదని అనేవాడికి ఈ ప్రపంచంలో చోటే లేదు. ప్రపంచం చెడ్డది అన్నవాడు నా దృష్టిలో ఆ తొలి చెడ్డవాడు ఎవడన్నా ఉంటే అంటున్నవాడే. ప్రపంచం చాలా నందనవనం, అద్భుతమైనది, ఇదొక మధుర గీతం. దీన్ని అర్థం చేసుకుంటే లైఫ్ అలా మనకు కనిపిస్తుంది. కనిపించేలా మన మనస్సును నిర్మాణం చేసుకోవాలి అంతే. చాలా అద్భుతమైన సాయి లీలామృతాన్ని ఒలికించారు గారు. చూస్తున్న వాళ్ళకి ఎంత తన్మయత్వం, ఎంత తాదాత్మ్యం పొందుతున్నారు అంటే మీరు చెప్తున్న అనుభవాలు, సంపూర్ణమైన విశ్లేషణ అన్నీ కూడా మేమందరం ధన్యులమయ్యాం చూసేవాళ్ళం. చాలా సంతోషం. కానీ మీరు ఐ డ్రీమ్ కోసం ప్రత్యేకంగా ఇంత సమయం కేటాయించి ప్రపంచానికి ఈ విషయాలు చెప్పడం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ మా అందరికీ గురుగారు. ఐ డ్రీమ్ అనుకుండా డ్రీమ్ ఈజ్ నౌ రియలైజ్డ్. అది ఐ డ్రీమ్ అంటూనే రావాలి అంతే కదా. ఎవ్రీబడి హ్యాస్ టు డ్రీమ్. దాన్ని రియలైజ్ చేయాలి. ఇప్పుడు ఐ డ్రీమ్కి కూడా నా శుభాభివందనాలు, ముఖ్యంగా స్వప్నకి భగవంతుడి ఆశీర్వచనం. ఎందుకంటే ఒక పేపర్ లేకుండా ఏదో ఒక స్ట్రక్చర్డ్ క్వశ్చన్ అని ఒక ఇంటర్వ్యూలా కాకుండా, దిస్ ఈజ్ నాట్ అన్ ఇంటర్వ్యూ, దిస్ అన్ ఇంటరాక్షన్ అట్ సెల్ఫ్ లెవెల్. దానివల్ల ఏమవుతుందంటే ప్రపంచం యొక్క ఆత్మతో ఇది కనెక్ట్ అవుతుంది. కావాలి. ఎందుకంటే నా వరకు నేను సత్యసాయిబాబా వారి యొక్క ఈ లీలామృతం అనే పేరుతో ఏదైతే ఉందో, దేవుడు అని గనక అంటే ఇంకా మాట్లాడటానికి ఏం లేదమ్మా, ఏం లేదు, దెర్ ఇస్ నథింగ్ ఫర్దర్. కానీ ఆయన ఒక మానవ దేహం తీసుకొని వచ్చి ఇంత పతాక స్థాయికి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు నడిపించి, ఆ నడిపించినటువంటి వైనంలో మనకు కూడా కాస్త చోటిచ్చి, మీరు కూడా దీంట్లో ఈ బండిలో ఎక్కండి, మీరు కూడా చేయగలిగింది చేయండి అని మార్గోపదేశనం చేసిన గురుణాం గురు సత్యసాయి భగవానుడు దివ్య శ్రీచరణారవిందాలకి మరొక్కసారి నమస్కరిస్తూ, ఐ డ్రీమ్కి సంపూర్ణంగా స్వామి అనుగ్రహం ఉండాలని, ఇలాగే చక్కగా మంచి మంచి విషయాలు ప్రపంచానికి పనికొచ్చేవి, ప్రపంచానికి రక్షణ కనిపించేవి, ఆరోగ్యవంతమైనటువంటి ఉదాత్త భావనలతో ఈ ఛానల్ చక్కగా నడవాలని నేను మనసా కోరుకుంటూ శుభం. నమస్కారం గురుగారు. శుభం.